హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. తాజాగా 2020 సంవత్సరానికి గాను జరిగిన మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 21 ఏళ్ల నీలకంఠ భానుప్రకాష్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్ టైటిల్ని అందుకున్నాడు. దీంతో శకుంతలాదేవి పేరుపై ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. ఇటీవల లండన్లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్లో జరిగిన మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన హైదరాబాద్కు చెందిన 20 ఏళ్ల నీలకంఠ భానుప్రకాష్ ప్రపంచంలోనే అత్యంత వేగం కలిగిన మానవ క్యాలిక్యులేటర్గా అవతరించాడు. భానుప్రకాష్ 13 అక్టోబర్ 1999 మన తెలుగుగడ్డపై జన్మించాడు. అతడు భారతీయ విద్యాభవన్ హైదరాబాద్లో స్కూలింగ్ పూర్తి చేశాడు. తన 5 ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్కి సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు అతడి తలకి 80 కూట్లు పడ్డాయి. అప్పుడే ఒక ఏడాది పాటు కంప్లీట్గా బెడ్ రెస్ట్. దీంతో భాను తల్లిదండ్రులు అతడికి పజిల్ బుక్స్, మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బుక్స్ టైంపాస్ కోసం ఇస్తూ ఉండేవారు. వాటిని సాల్వ్ చేస్తూ భాను గణితంపై క్యాలిక్యులేషన్స్పై అమితమైన ఆసక్తి పెంచుకున్నాడు. స్కూల్లో కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే కొత్త బుక్స్ ఇంటికి తెచ్చుకుని వెంటనే గణితం బుక్ మొత్తం సాల్వ్ చేసేవాడు. అతడిలో గణితంపై ఉన్న ఆసక్తిని గమనించిన అతడి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో గణితంలో పోటీలకు హాజరయ్యేలా భానుకి హెల్ప్ చేశారు. దీంతో భానుప్రకాష్ తన 15 ఏళ్ల వయసు వరకు మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్ మెడల్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో పెరిగాడు. అందరూ పిల్లల్లా ఆడుకోవడం కాలక్షేపం చేయలేదు భాను, లేదా అస్తమానం బుక్స్ ముందు కూర్చుని టైంపాసు చేయలేదు. రోజుకి 5-6 గంటలు గణితంలో కష్టతరమైన పజిల్స్ సాల్వ్ చేస్తూ క్యాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్గా చేసేయాలనే కసితో పెరిగాడు. భాను కుటుంబం మధ్యతరగతికి చెందింది. అందుకే ఈ ప్రపంచ స్థాయి పోటీలకు వెళ్లడానికయ్యే ఖర్చుని దృష్టిలో ఉంచుకుని తాను పూర్తి కాన్ఫిడెంట్ అనుకున్న తర్వాతే పోటీలకు పయనమయ్యాడు. ప్రతి ఏడాది ఈ పోటీల్లో పాల్గొనే అవకాశమున్నా దానికయ్యే ఖర్చు తల్లిదండ్రులు భరించలేరనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని చివరికి 2020 ఈ పోటీలకు హాజరయ్యాడు భానుప్రకాష్. ఈ రోజుల్లో పిల్లలు బుక్కు పట్టుకుంటే కుదురుగా 10 నిమిషాలు చదవలేరు. అలాంటిది భానుకి మైండ్ డైవర్ట్ కావడం అంటే ఏంటో తెలియదు. అతడు మార్కెట్లోకి ఏ బుక్ వచ్చినా వెంటనే తెచ్చుకొని చదివేయాలనుకుంటాడు. ఏదైనా లాజికల్గా ఆలోచించడం అతడికి అలవాటు. అతడి బుక్ కలెక్షన్ చూస్తే మనకు మతిపోతుంది. 100 బుక్స్ ఇప్పటికే చదివేశాడు. ఫోన్ వాడడు. ఫిలాసఫీ, ప్రపంచ చరిత్ర, మైథాలజీ అన్ని రకాల బుక్స్ చదివేస్తుంటాడు. దేశం ఎందుకు వేగంగా అభివృద్ధి చెందట్లేదు, ఎక్కడ సమస్యలున్నాయి, దేశంలో తీసుకురావాల్సిన చట్టాలేంటి, ఇలా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాడు భాను. 10 లక్షల మంది నివసించగలిగే ఒక సిటీని నిర్మించి అతడి చేతిలో పెడితే వచ్చే 50 ఏళ్ల వరకు సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి వారి అవసరాలకు తగ్గట్టుగా ఎలా ఆ సిటీని నడిపించాలో భాను దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో చదివిన భాను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్గా 4 ప్రపంచ రికార్డులు మరియు 50 లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. నా మెదడు క్యాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కిస్తుంది. శకుంతలాదేవి వంటి మాస్ట్రోలు 10 దశాబ్దాల క్రితమే భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. ఈ రికార్డులను బద్దలు కొట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ స్థాయి గణితంలో భారతదేశాన్ని నిలబెట్టడానికి నేను నా వంతు కృషి చేశాను అని భానుప్రకాష్ చెప్పాడు. 15 ఆగస్టు 2020 లండన్లో జరిగిన MSOలో భాను భారతదేశానికి బంగారు పతకం సాధించాడు. ఈ పోటీలో భారతదేశం బంగారు పతకం సాధించడం ఇదే మొదటిసారి. మానసిక నైపుణ్యం మరియు మైండ్ స్పోర్ట్స్ ఆటలకు MSO అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం లండన్లో ఈ పోటీలు జరుగుతాయి. ఇది క్రీడారంగంలో జరిగే ఒలింపిక్ ఈవెంట్లకు ఏమాత్రం తీసిపోదు. కానీ మీడియా మాత్రం ఫిజికల్ ఒలింపిక్స్ పోటీలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల ఇలాంటి ఈవెంట్లు ప్రాచుర్యం పొందడం లేదు. UK, జర్మనీ, UAE, ఫ్రాన్స్, గ్రీస్ మరియు లెబనాన్లతో సహా 13 దేశాల నుండి 57 సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు మొత్తం 30 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. MSO మొదటిసారి 1998 జరిగిన పోటీలతో మొదలైంది. భానుప్రకాష్ లెబనీస్ పార్టిసిపెంట్ కంటే 65 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. అదే సమయంలో UAE నుండి వచ్చిన ఒక యువకుడు 3వ స్థానంలో నిలిచాడు. జడ్జెస్ నా స్పీడ్కి ఆశ్చర్యపోయారు. నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అని నిర్ధారించుకోవడానికి చాలా కఠినమైన ప్రశ్నలు పదే అడిగారు. అన్నింటికీ కరెక్ట్ సమాధానం చెప్పడంతో నాకు ఎవరికీ దక్కనన్ని పాయింట్స్ వచ్చి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాను అని భాను తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. విజన్ మ్యాథ్ ప్రయోగశాలను స్థాపించి 100,000 మంది పిల్లల్ని అందులో చేర్చుకోవడం
వారు గణిత శాస్త్రాన్ని ప్రేమించే విధంగా తయారు చేయడం తన ముందున్న కర్తవ్యం అన్నాడు భానుప్రకాష్. భారత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థులకు ప్రాథమిక గణితం అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంది. భారతదేశంలోని గ్రామీణ పాఠశాలల నుండి పిల్లలు డ్రాప్అవుట్ కావడానికి గణితం వల్ల ఏర్పడే డిమోటివేషన్ ఒక ముఖ్య కారణం. ఈ కారణంతోనే చదువు అంటేనే భయం ఏర్పడి సగం మంది స్కూల్ మానేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి అక్షరాస్యత ఉండడంతో పాటు నైపుణ్యం కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం అక్షరాస్యతను పెంచడానికి చాలా కార్యక్రమాలు భారత్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ లాంటివి ఎప్పుడో మొదలు పెట్టినప్పటికీ అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయాం. కానీ ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వాలు తీవ్రమైన కృషి చేయడం లేదు. ప్రపంచ రేసులో మనల్ని ముందుకు నడిపించగల మ్యాథమెటిక్స్ నైపుణ్యం దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ ఆఫ్ ఎక్సలెన్స్ మ్యాప్లో భారత్ను నిలపడానికి అన్ని చర్యలు తీసుకోవాలని భాను విజ్ఞప్తి చేస్తున్నాడు. దీంతో ఒకప్పటి భారతీయ కీర్తిని తిరిగి పునరుద్ధరించవచ్చు అని భాను అంటాడు. తన కుమారుడు భారతదేశం తరఫున ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని భాను తండ్రి అన్నారు. పిల్లలకి గణితంపై భయాన్ని పోగొట్టాలనే ఆలోచన భానుకి ఎప్పటి నుండో ఉందని ప్రకాష్ తండ్రి శ్రీనివాస్ జొన్నలగడ్డ అన్నారు. మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయుడైనందున భాను భారతదేశానికి గర్వ కారణమని నిరూపించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ క్యాల్కులేటర్గా 4 ప్రపంచ రికార్డులు సాధించడం మామూలు విషయం కాదు. ఒకప్పుడు ప్రశంసలు పొందిన గణిత శాస్త్రవేత్తలు సృష్టించిన అన్ని రికార్డులను భాను బద్దలు కొట్టాడు. భాను తన 20 సంవత్సరాల వయస్సులో అవార్డులతో పాటు దేశవ్యాప్తంగా బలంగా నాటుకుపోయిన గణిత ఫోబియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒలింపిక్ మెంటల్ మ్యాథ్ మరియు మైండ్ స్పోర్ట్స్లో బంగారు పథకం సాధించి విజయాన్ని అందుకున్న భానుని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే ఇది బాక్సింగ్ లేదా బ్యాడ్మింటన్ వంటి భౌతిక క్రీడల్లో సాధించిన బంగారు పథకాల కంటే గొప్పది. ఇప్పుడు ప్రపంచమంతా భారతీయ కుర్రాడి మేధస్సుకి నివ్వెరపోతోంది. పిల్లల్లో బ్రెయిన్ శిక్షణ మరియు ఆర్థమెటిక్ ప్రాక్టీస్ల ద్వారా వారు గణితాన్ని సులభంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని, దాన్ని మానసిక క్రీడగా కొనసాగించి రాబోయే రోజుల్లో మరిన్ని బంగారు పథకాలను భారతదేశానికి తీసుకురావాలని భానుప్రకాష్ కోరుకుంటున్నాడు. నీలకంఠ భానుప్రకాష్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అనే సంస్థను స్థాపించాడు. దీని ద్వారా గణితంలో భారత్ను 1గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు. సో భాను ఫ్యూచర్లో మరిన్ని అవార్డులు గెలుచుకుని మన దేశ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుందాం. భానుప్రకాష్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.